హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. మాది మచిపూర్పాలెం విలేజ్ అండి. నాకు సాయంత్రం అండి ఒంటి మీద ఎర్రమచ్చలు వచ్చినాయండి. ఏంటి ఇలా వచ్చినాయి వంట ఎర్రమచ్చలు అనుకున్న లోపండి, ముక్కులోంచి రక్తం ఉండి చిగుళ్ళలోంచి రక్తం కారుతూనే ఉందండి. మాకు ఇక్కడ చూసే డాక్టర్లు కూడానండి ఈ సమయానికి ఎవరు ఉండరండి, అందరూ మూసేసి వెళ్ళిపోయారండి. మాకు మందుల షాప్ తప్ప ఇంకేమి లేదండి. పెద్ద హాస్పిటల్కి వెళ్దామంటే కూడానండి నాకు 2-3 గంటల సమయం పడుతుందండి. ఇక్కడ చూస్తేనేమోనండి నాకు ముక్కులో నుంచి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూనే ఉందండి, ఆగట్లేదండి. ఏం చేయాలో తెలియట్లేదండి డాక్టర్ గారండి. ఒకటే భయంగా ఉందండి, కొంచెం మీరే నాకు సాయం చేయాలండి. కొన్ని రకాల రక్తానికి సంబంధించిన జబ్బుల్లో మరియు బోన్ మ్యారోకి సంబంధించిన సమస్యల్లో ప్లేటెట్స్ తగ్గడం వల్ల లేదంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి డిస్టర్బ్ అవడం వల్ల అధిక రక్తస్రావం రావడాన్ని గమనించవచ్చు. ఈ అధిక రక్తస్రావం అనేది రకరకాలుగా ఉంటుంది. కొంతమందిలో అధికంగా ముక్కులో నుంచి బ్లీడింగ్ అవ్వడము, అధికంగా చిగుర్లో నుండి బ్లీడింగ్ అవ్వడము, ఇంకా కొంతమందికి అధికంగా రుతుస్రావం అవ్వడము, చర్మం మీద నోటి లోపల పెద్ద పెద్ద ఎర్ర మచ్చలు రావడం అంటే గమనించవచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ప్లేటెట్స్ తగ్గడము లేదంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో డిస్టర్బెన్స్ అని గమనించవచ్చు. ఈ లక్షణాలు ఉన్నట్టుండి అనుకోని టైంలో వచ్చినట్లయితే ఏం చేయాలి? సో ఒకవేళ వాళ్ళకి దగ్గరలో వైద్య సదుపాయాలు లేకపోతే ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా ఉందా? సో వెంటనే ఈ తీవ్రతని, రక్తస్రావం తీవ్రతని తగ్గించడానికి మనం ఏమన్నా ప్రయత్నించవచ్చా అనే విషయాలు గమనించినట్లయితే, సో ముఖ్యంగా ఈ నోస్ బ్లీడ్ అంటే ఎపిస్టాక్సిస్ అంటాము, ఈ ముక్కులో నుంచి ఆగకుండా రక్తం వస్తుంటాయి. సో 2 సెకండ్లు 10 సెకండ్లు బ్లీడింగ్ వచ్చి ఆగిపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఆగకుండా నిమిషాల తరబడి బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా సిగ్నిఫికెంట్ అంటే ఒక ముఖ్యమైన హెల్త్ ప్రాబ్లం ఉండేకే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు సో చేయాల్సిన పనులు ఏంటంటే, సో వారు కూర్చున్న పొజిషన్లో కానీ నిల్చున్న పొజిషన్లో కానీ కొద్దిగా ముందు పొంగాలి. ముందు పొంగిన తర్వాత చూపుడు వేలు బొటన వేలుతో ముక్కుని కొద్దిగా ప్రెస్ చేసి ఉంచాలి. ఈ ప్రెస్ చేసినప్పుడు మెయిన్గా ముఖ్యమైన విషయం ఏంటంటే ఊపిరి నోటితో పీల్చుకోవడానికి ట్రై చేయాలి. సో వీలైనంతసేపు ప్రెస్ చేసేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఇబ్బంది ఉన్నప్పుడైతే మళ్ళీ తీసేసి మళ్ళీ తిరిగి ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. ఇలాగా ఒక 5 నిమిషాలు చేసినట్లయితే చాలా వరకు బ్లీడింగ్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రెస్ చేసినప్పుడు రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి కంప్రెస్ అవడం వల్ల అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి రక్తం నిలిచిపోవడాన్ని మనము గమనించవచ్చు. సో ఇలా చేసినా తగ్గకపోతే ఇంకేమైనా చేసి మనం బ్లీడింగ్ ఆపచ్చా అని చూసినప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్స్ లిమిటెడ్ ఉంటాయండి. సో ఖచ్చితంగా వీళ్ళకి డాక్టర్ యొక్క హెల్ప్ అవసరం అవుతుంది. ఎంత త్వరగా వీలైతే త్వరగా హాస్పిటల్ చేరుకోవడం మంచిది. సో అక్కడ కొంతమంది డాక్టర్స్ లేదంటే స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే ఈ బ్లీడింగ్ ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో నేసల్ ప్యాకింగ్ అంటాము, అంటే కాటన్ స్వాప్ని క్లోజ్గా ఆ బ్లీడింగ్ అయ్యే స్పాట్లో ఇన్సర్ట్ చేసి ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ ఒక ట్యాబ్లెట్ ఉందండి, ట్రనెక్సామిక్ యాసిడ్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంది. ఈ ట్యాబ్లెట్ చాలా వరకు బ్లీడింగ్ ఏ కారణమైనా కానీ వీటన్నిటిలో కొద్దిగా బ్లీడింగ్ని కంట్రోల్ చేయగలిగే ట్యాబ్లెట్ అని చెప్పుకోవచ్చు. ఇది అన్ని మెడికల్ షాప్స్లో అందుబాటులో ఉంటుంది. ఇది మీ డాక్టర్ సూపర్విజన్లో ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ బ్లీడింగ్ కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ప్లేటెట్స్ తగ్గినట్లయితే ఆ ప్లేటెట్స్ ఎక్కించుకోవడము, ఆ ప్లేటెట్కి ట్రీట్మెంట్ చేసుకోవడం ఉంటుంది. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లోపం అయితే ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని ఎక్కించుకోవడము లేదంటే ప్లాస్మా వంటి బ్లడ్ ప్రొడక్ట్స్ ద్వారా జబ్బు నయం అవుతుంది. అదే చిగురులో నుంచి వచ్చే బ్లీడింగ్కి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ ఉందా అని చూసినట్లయితే, సో చిగురులో నుంచి వచ్చే బ్లీడింగ్కి చాలా వరకు కూడా మనకి లోకల్ కంప్రెషన్ అనేది ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ ట్రనెక్సామిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ ఏదైతే చెప్పానో ఆ ట్యాబ్లెట్ని పౌడర్ రూపంలో చేసుకొని కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకొని, సో ఎక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో ఆ ప్రాంతంలో ఆ పేస్ట్ మనము పెట్టినట్లయితే, ఇన్సర్ట్ చేసినట్లయితే ఆ ప్రాంతంలో బ్లీడింగ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఏం చేయొచ్చు అంటే ఈ ట్రనెక్సామిక్ యాసిడ్ ట్యాబ్లెట్ని పౌడర్ చేసి నీళ్ళలో కలుపుకొని కొద్దిగా ఒక 25 ml 50 ml వాటర్లో కలుపుకొని ఆ వాటర్ని నోట్లో వేసుకొని కుప్పలించి బాగా కుస్సే పట్లే నోట్లో పెట్టుకొని ఆ తర్వాత ఉమ్మివేసినట్లయితే ఆ మందు లోకల్గా పనిచేసి అక్కడ బ్లీడింగ్ ఆపేకి కూడా అవకాశం మనకు ఉంటుంది. సో ఇక్కడ కూడా బ్లీడింగ్ ఆగకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ సహాయం అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా డాక్టర్ సూపర్విజన్లో చేయడమే మంచిగా ఉంటుంది. సో చాలా వరకు ట్రనెక్సామిక్ యాసిడ్ ట్యాబ్లెట్గానే మనం గమనిస్తాము. ట్యాబ్లెట్ మామూలుగా మిగతా ట్యాబ్లెట్లు వేసుకున్నట్లే వేసుకుంటాము. అలా వేసుకున్నప్పుడు అదేమవుతుందంటే మన కడుపులోకి వెళ్ళిన తర్వాత రక్తంలో కలుస్తుంది. రక్తంలో వెళ్ళి ఆ క్లాటింగ్ ఎక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో ఆ ప్రాంతంలో మనము అది పనిచేసి బ్లీడింగ్ని ఆపుతుంది. ఇది కారణం బట్టి ఎంతో కొంత పనితీరు అనేది అక్కడ కనబరుస్తుంది. కానీ అది పనిచేయడానికి టైం పడుతుంది. అట్లీస్ట్ మనము ఒక 1 గంట నుంచి 1 గంట వరకు సమయం తీసుకుంటుంది ఆ ట్యాబ్లెట్ పనిచేయడానికి. ఈలోపు ఈ ట్యాబ్లెట్ని ఈ రకంగా కూడా వాడచ్చు అనేది చాలామందికి తెలియదు. సో ఈ రకంగా వాడుకున్నట్లయితే ముఖ్యంగా ఈ గమ్స్ బ్లీడింగ్లో చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అధికంగా రుతుస్రావం ఏ స్త్రీలైతే సో వాళ్ళు ఖచ్చితంగా
గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. తర్వాత కారణం బట్టి ప్లేటెట్స్ తగ్గిందా, లేకపోతే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లం ఉందా, లేకపోతే గర్భాశయ సంబంధించిన ప్రాబ్లమా నిర్ధారించుకోవాలి. దాని తగ్గ ట్రీట్మెంట్ సో వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ ట్రానెక్సామిక్ యాసిడ్ అనేది ఇంజెక్షన్ రూపంలో కూడా లభిస్తుంది. ఒకవేళ బ్లీడింగ్ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్స్ అవసరం బట్టి ఈ ఇంజెక్షన్ కూడా వాళ్ళకి ఇచ్చి ఆ బ్లీడింగ్ని తగ్గిస్తారు. ఇప్పుడు చెప్పిన పద్ధతుల ద్వారా ఈ రక్తస్రావాన్ని, ఆ తీవ్రతని ఖచ్చితంగా మనం తగ్గించవచ్చు. కాకపోతే ఒక డాక్టర్ సూపర్విజన్ అనేది చాలా ముఖ్యము. తర్వాత కారణం ఎందుకు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఉంటుంది. ఈ ట్రానెక్సామిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ అధికంగా రక్తస్రావం అయ్యే పేషెంట్స్లో ఖచ్చితంగా ఉపయోగకరమైన మెడిసిన్ అని చెప్పచ్చు.